వెంకటగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న స్వామి చెప్పినటువంటి విషయాలు ఈ భూతములందు భూతములన్నీ నాయందు ఉన్నవి, నేను వానియందు లేను. అలాగే అసలు ఇవి నాయందు లేవు అని మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తాడు. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. నాయందు ఉన్నవి అంటాడు, నాయందు లేవు అంటాడు. మరి అసలు ఇది ఎలాగండి అని అంటే, దానికి మరి మనము ప్రళయాన్ని సృష్టిని చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం నిన్న. అంటే ప్రళయకాలంలో స్వామి యందు ఉన్నాయి, ఈయన వాటి యందు లేడు, ఇవి ఆ స్వామి యందే ఉన్నాయి. ఇక సృష్టి కాలంలో ఇవన్నీ కూడా మరల ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. అయితే సృష్టి కాలంలో ఆధారపడి ఉన్నటువంటివి నాయందు లేవు అని చెప్పటం అర్థం ఏంటంటే, నేను వీటిని వాటి కర్మలకు వాటికి నాకేం సంబంధం లేదు, నేను ఉన్నా కూడా అంటనటువంటి వాడిని, నా స్థితి వాటికి అంటదు, నా గుణాలు వాటికి అంటవు, వాటి యొక్క అవగుణాలు నాకు అంటవు అని చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఆకాశంలో ఉన్నటువంటి గాలి నిత్యము ఉంటుంది అని అది అంటదు ఆకాశానికి, అలాగే నాకు అంటదు. పైగా గాలి కేవలం ఆకాశమే ఆధారమా అంటే కాదు, నేనే ఆధారం. ఇలా మధ్యలో కొన్ని ఉన్నప్పటికీ ఆధారము నేనే అంటాడు ఆయన. ఇది తెలుసుకోవలసినటువంటి స్థితి. ఎలాగో అని అంటే, మనము మంచం వేసుకున్నాం, దుప్పటి మీద పడుకున్నాం అంటాం, దుప్పటి ఆధారమా? ఆ కింద ఉన్నటువంటి కాట్ అయితేనేమో ఆ చెక్క ఏదో ఉంటుంది, అలాగే మంచం అయినప్పుడు నులకతో నేస్తే నులక ఉంటుంది, అలాగే నవారితో నేస్తే నవారి ఉంటుంది. కానీ దుప్పటి మీద పడుకున్నాం అంటాం. దుప్పటి మీద పడుకోవటం ఏంటి మరి అంటే, ఆ పైన కనిపించేది దుప్పటే కానీ దానికి ఆధారం ఉన్నట్లుగా వాయువు ఆకాశంలో ఉన్నది అంటామే కానీ అది పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా అన్నీ అంతే, ఒకదాని మీద ఒకటి ఇవి ఆధారపడి ఉన్నట్లుగానే మొత్తం అన్నీ చివరికి పరమాత్మ మీద ఆధారపడి ఉంటాయి. పరమాత్మ ఎవరి మీద ఆధారపడి ఉండడు. ఈ విషయాన్ని మనము ఎందుకు తెలుసుకోవాలంటే ఇది ఇక్కడ చెబుతూ ఉన్నాడు, వినండి. ఇప్పుడు సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ సమస్తమైనటువంటి ప్రాణులు కూడా కల్పక్షయే కాలం అయిపోయినప్పుడు మరలా నాయందే లయం చెందుతూ ఉంటాయి. సుమా నన్నే పొందుతూ ఉన్నాయి, అది మరల నాలోకే వచ్చేస్తూ ఉన్నాయి. మరి వచ్చినటువంటి వాటిని విసృజామి నేను మరలా కల్ప ఆది ఎందు నేను విడిచిపెడుతూ ఉన్నా. ఇక్కడ రెండు మాటలు చెబుతూ ఉన్నాడు చూడండి, అవి నాయందు చేరుతూ ఉన్నాయి అన్నాడు ఆయన. యాంతి అవి పొందుతూ ఉన్నాయి అన్నాడు. తర్వాతేమో విసృజామి నేను విడిచిపెడుతూ ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు తన కర్తృత్వం ఏమిటి అక్కడ? అవి పొందేటప్పుడు తన కర్తృత్వం ఏదీ లేదని చెబుతూనే ఉన్నాడు కదా. అంటే తన సంకల్పం ఎప్పుడూ ఉంటుంది, అవే చేరుతూ ఉన్నాయి లయానికి, అక్కడ ఆధారంగా అవే లోపలికి చేరిపోతూ ఉన్నాయి. అవి ఆయనలో ఉంటున్నాయి, ఆయన వాటిల్లో ఉండడు. ఇక ఆయనలో కూడా లేవు అని అంటే, నేను విడిచేస్తున్నానయ్యా మరలా వీటిని, ఇవి నాలో కూడా లేవు, నేను విడిచిపెట్టేస్తున్నాను అని చెబుతున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కల్పమునందు ఆయనలో చేరిపోతున్నాయి, క్షయమునందు కల్పము ఆది ఎందు మరలా ఆయన నుంచి బయటకు ఆయనే విడిచిపెట్టేస్తున్నాడు, లేకపోతే రాలేవయ్యి. ఇప్పుడు ఎలా చేరినయో మళ్ళీ తిరిగి అలా రాలేవు. చేరేటప్పుడు ఆయనేమి వాటికి సహాయం చేయాల్సిన పని లేదు, ఆయనలో ఆధారం ఆయనే కనుక అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ రావాలంటే రాలేవు, వచ్చేటప్పుడు మాత్రం ఆయన నేను విడిచిపెడుతూ ఉన్నాను అన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. లోపలికి చేరేటప్పుడు ఇవి ఆయన యందు ఉన్నాయి, ఆయన వీటి యందు లేడు. మరి ఈయన యందు కూడా లేడంటే నేను విడిచిపెట్టేస్తున్నాను అని చెబుతున్నాడుగా. ఇక్కడ ఈ విడిచినప్పుడు వాటి కర్మానుసారంగా అవే వస్తూ ఉన్నాయి, మళ్ళీ వాటికి ఆయనకేం పని లేదు. ఎవరి కర్మను వారు అనుసరించి ఆ జీవ శరీరాలను ధరించి వారి వారి కర్మలు అనుభవిస్తూ ఉంటారయ్యా, అది చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునఃపున పూతగ్రామం కృత్స్నం అవశం ప్రకృతిర్వశాత్తు. ఇది అన్నీ కూడా ప్రకృతి వలన, అంటే ఈ నా ప్రకృతి అంటూ ఉన్నాడు ఆయన. స్వాం ప్రకృతిం అంటే నా ప్రకృతి అని అంటే నా అధీనములో ఉన్నటువంటిది ఇది ఈ ప్రకృతి. అంతకుముందు కూడా చెప్పాడు కదా, ఈ ప్రకృతి నా అధీనంలో ఉంటుంది అని ఆ ప్రకృతి తన అధీనంలో ఉంచుకొని ఆయన ఈ శరీరాలనిచ్చి వీటిని పంపుతూ ఉన్నాడు. ఈ మొత్తం అన్నింటినీ కూడా ఇవేం చేస్తూ ఉన్నాయని అంటే ప్రకృతికి వశమైపోతూ ఉన్నాయి. నేను వశుడను కాను, ఈ తేడా తెలుసుకోమంటూ ఉన్నాడు ఆయన. ఈ పరిణామము ఎలా ఉన్నది అని అంటే ప్రకృతి అవష్టభ్య అష్టధా పరిణమయ్య. వేదాంత ఈయన రామానుజులు వారు చెప్తూ ఉన్నారు, ఈ ప్రకృతి 8 రకాలుగా ఉంది కదా, అంతకుముందు చెప్పింది దానిని పరిణమి అవి దేహములుగా పరిణమించి చతుర్విధం దేవత్రియ మనుష్య స్థావరాత్మకం భూతగ్రామం మదీయ మోహిన్య గుణమయ్య ప్రకృతే వశాత్ అవశం పునః కాలే కాలే విసృజామి. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు రామానుజుల వారు, 4 విధములుగా దేవతలు త్రియక్కులు మనుష్యులు స్థావరములుగా. ఇక్కడ ఇంకొంచెము మరలా నేను వివరించాలి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దేవతలు అని అంటే ఏవి? ఇప్పుడు దేవతలు, ఇప్పుడు మనుష్యులలోకి వచ్చేటప్పటికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెబుతూ ఉన్నాం కదా. మరి ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరని చెబుతూ ఉన్నాం? చతుర్ముఖ బ్రహ్మ నుండి పుట్టినవారే కదా బ్రాహ్మణులు. ఆయన నుండి పుట్టినటువంటి బ్రాహ్మణులు మనుష్యులైతే మరి ఆయన మనిషి కాడా? మరి ఆయన నుండి పుట్టిన వాళ్ళు మనుషులైనప్పుడు ఆయన మనిషి కావాలి, లేదా ఆయన దేవతే అయితే ఆయన నుంచి పుట్టిన వాళ్ళు దేవతలు కావాలి. మరి ఎందుకని కావటం లేదు అంటే ఆయన కూడా మనిషే, ఆయన కూడా మనిషే, మనుష్య వర్గములో వాడే చతుర్ముఖ బ్రహ్మ కూడా. మరి దేవవర్గములో ఏవండి అని అంటే ఈ భూమి గాలి నీరు ఈ కిరణములు సూర్యకిరణములు అలాగే ఇవన్నీ గెలాక్సీలు ఈ మొత్తం అన్నీ కూడా ఇవి దివ్యందు ఉండేటటువంటివి. ఇక్కడ వసువులని చెప్పినా ఏకాదశ రుద్రులని చెప్పినా ద్వాదశ ఆదిత్యులని చెప్పినా సూర్యమండలమే 12 రకాలుగా, ఆయన కిరణములే వసువులు అని అంటే ఏకాదశ రుద్రులన్న ఆయన కిరణాలే, తీక్ష్ణమైనటువంటి కిరణములే సూర్యకిరణములకి అసలు ఈ పేర్లన్నీ కూడా. అశ్విదేవతలు అనేటటువంటివి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధులకు పేర్లు. ఇవే దేవతలు నిజానికి. ఇప్పుడు ఒక రకంగా ఇలా చెప్పినప్పుడు ఆ లోకాలన్నీ ఉన్నాయా లేవా అని అంటే లోకాలన్నీ ఉండవచ్చు, లోకాలన్నీ ఉండవచ్చు. ఇక్కడ అన్ని లోకాలు ఉంటాయి, అన్ని లోకాల్లో ఉండేటటువంటి వారు ఈ మనుష్యులే అందరూ కూడా, లేదా తిరియక్కులు లేదా స్థావరాలు అంతే. ఇక మిగిలినవన్నీ కథలుగా కల్పించేసి మనకి ఇలా చెప్పేశారు. ఈనాడు మనం అది మారలేకపోతూ ఉన్నాం. అవి కథలు కాదు అని అంటే కాదన్న వాడిని నాస్తికుడు అని ఒక పేరు పెట్టేస్తున్నారు. అలా అనేక రకాలుగా చేసుకుంటూ వచ్చేశారు. దేవాలయాలు అన్నీ కూడా మొదట ఎందుకోసం వచ్చినాయి అని అంటే ఒక రూపాన్ని ధ్యానం చేయటానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా రూపాన్నే ధ్యానం చేయటం, అలాంటివన్నీ కూడా తమకంటే గొప్పవైనటువంటి వాటిని ధ్యానం చేసేటటువంటి వచ్చినటువంటి వాటికి ఇక రకరకాలుగా కల్పించేశారు. మంత్రపూతం అంటారు, ఆగమ కల్పం అంటారు, రకరకాలుగా సృష్టించేశారు. ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు కోసము ఏర్పాటు చేసుకున్నవి మాత్రమే. శ్రీకృష్ణస్వామి కూడా అదే చెబుతూ ఉన్నాడు. కనుక ఇక మీరు మీ విజ్ఞతను బట్టి అవగాహన చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విషయములు నాకు అవగాహన అయినటువంటివి నేను చెబుతూ ఉన్నా. దేవతలంటే ఇవే దివి, ఉన్నటువంటి దివియందు ఉన్నటువంటివే ఇవే దేవతలంటే, వాటి కిరణములు వాటి పేర్లు అవన్నీ ఇవే. తర్వాత వీరందరూ కూడా ఈ దిక్పాలకులు కానీ ఈ పెట్టి పేర్లు పెట్టే అందరూ కూడా భూమి మీదే ఉన్నాయి. మహాభాగవతంలో కనిపిస్తూ ఉంటుంది, మేరు పర్వతం మీద 8 పట్టణాలు ఉన్నట్టు చెబుతూ ఉన్నది. ఈ 8 దిక్కులలో 8 పట్టణాలు ఉన్నాయని చెబుతూ ఉన్నాయి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి అన్నీ చదవలేరు, ఒకవేళ అన్నీ గుర్తుండకపోవచ్చు. ఎక్కువగా ఇది ఒక విధమైనటువంటి ఒక స్థితిని కల్పించేసి బ్రతుకు తెరువు కోసం ఇలా కల్పించారు. ఈనాడు చాలా వరకు మెడకు చుట్టుకుంటున్నాయి అవన్నీ కూడా, రకరకాలుగా మెడకు చుట్టుకున్నవి వచ్చి మీకు అర్హత లేదు పొమ్మన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ప్రభుత్వం ద్వారా రిజర్వేషన్లు పొంది వాళ్ళు చక్కగా కులుకుతున్నారు. ఇప్పుడు
ఒకప్పుడు అప్పుడేమి పెద్దగా వీళ్ళు ఆనందపడింది లేదు, మరొకప్పుడేమి కష్టపడింది లేదు, ఇప్పుడేమి సుఖపడుతున్నది లేదు. ఎవడ కర్మానుసారంగా వారు పోతూ ఉంటారు. కనుక ఈ భూత గ్రామము అంటే ప్రాణులు శరీరములు 84 లక్షల రకాల శరీరములు ధరించినవి అన్నీ కూడా ప్రకృతి వశం చేత ఇలా పోతూ ఉన్నాయి సుమా అని చెప్పాడు ఆయన. అని చెప్పి మరైతే హెచ్చు తగ్గులు ఈ సృష్టి మరి నిన్నేమీ బంధింపవా అంటే, నచమాం తాని కర్మాణి నిబద్ధరంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. నాకెందుకయ్యా, ఎవడి కర్మ వాడికి ఇస్తాను అంతే. అది కూడా నేనేం పని కట్టుకుని అక్కడ కూర్చొని అది పంచను. ఏది బ్యాంకు వాళ్ళు డబ్బులు టోకెన్లు ఇచ్చి క్యాషియర్ ఇచ్చినట్టో లేకపోతే సంతకాలు చేసినట్టు నాకేం పని లేదు, సంకల్పించి వదిలేస్తా అంతే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవడి కర్మ వాడిదే, దానికి ఉదాసీనంగా ఉంటా నేను. ఎవరైనా సరే ఒకటే నాకు. మరి ఆ పాండవ యుద్ధంలో అలాగే ఉన్నాడు, అందరూ పోతూనే ఉన్నారు, అటు బంధువులు ఇటు బంధువులు, తన మేనల్లుడే అభిమన్యుడు కూడా. మరి అయినా సరే ఆయనకేంటి, ఆయన కర్మని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఉదాసీనంగానే ఉన్నాడు ఆయన. మరి ఇది ఎందుకయ్యా అసలు, అలాంటప్పుడు నువ్వు ఊరుకోరాదా అంటే, మయాధ్యక్షేణ ప్రకృతి స్వీయతే సచరాచరం హేతున అనేన కౌంతేయ జగత్తు విపరివర్తతే. ఇది దీనంతటిది పరిణమించలేదు సుమా, ఇది ఈ ప్రకృతి ఇలా పరిణమించలేదు. నేను ఉండాలి, నా అధ్యక్షతన అంటే నేను చూస్తేనే, నా యొక్క సంకల్పం ఉంటేనే ఉంటుంది. కనుక నేను సంకల్పిస్తా మంచిగానే ఉండమని చెబుతూ ఉన్నా. ఇది ఏనాడు ఏర్పడి ఉన్నాయో మనకు మరి తెలియదు. ఇదంతా లీలా విభూతి అంటూ ఉన్నాము, ఈ బ్రహ్మాండాలు కష్టసుఖాలు అంటూ ఉన్నాము. అలాగే పరమాత్మ లోకముందని ఆయన చెబుతూ ఉన్నాడు, అక్కడికి పోయిన వారందరూ సుఖిస్తారని చెబుతూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అని చెబుతూ ఉన్నాడు, నన్నే సేవించండి నా లోకానికి రండు అంటూ ఉన్నాడు. మరి ఆ వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ తరగవు, అక్కడ నిండవు. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా 1/3 భిన్నాన్ని, ఇక్కడ తరగదు అక్కడ నిండదు. ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ జన్మలన్నీ కూడా ఇలా వస్తూనే ఉంటాయి. మరొక మాట కూడా చెప్పాడు, మీరంతా అదృష్టవంతులయ్యా, ఒకప్పటికైనా మోక్షానికి వెళ్ళిపోయి మీకు జన్మలు ఉండవు, కానీ నేనెప్పుడు జన్మిస్తూ ఉండాల్సిందే మీ రక్షణ కోసం అన్నాడు ఆయన. మరి ఆయన ఎప్పుడు రావాల్సిందేగా, ప్రకృతి ఉన్నంత వరకు ఆయన రావాల్సింది, ఇది ఎప్పుడూ ఉంటుంది. కనుక ఇది సుమా, అందుకోసం నేను వస్తూ ఉన్నాను, అందుకోసం నేను సృష్టిస్తూ ఉన్నా. నేను లేకపోతే ఇది అసలు సమర్థవంతమే కాదు. ఈ సంగతి మనకి భాగవతం 3వ స్కంధంలో తెలుస్తూ ఉంటుందని ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా. ఆ మహాభాగవతం ఒక లక్ష్య గ్రంథము లాంటిది, భగవద్గీత ఒక లక్షణ గ్రంథము లాంటిది. ఈ లక్షణ గ్రంథములో ఆ లక్ష్యములన్నీ అక్కడ చూడవచ్చు. మరి అలాంటప్పుడు నీవే ఇలా వస్తూ ఉంటే ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారంటే, అవజానంతి మా మూఢాః మానుషీం తను మాశ్రితం పరంభావం అజానంతో మమ భూతమహేశ్వరం. నా యొక్క భూతమహేశ్వరత్వం ఉన్నది అంటే ఈశ్వరత్వము శాసకత్వము ఇలా నేనే చేస్తూ ఉన్నాను అనేటటువంటిది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అవజానంతి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ మనుష్య తనువును నేనేదో ఆశ్రయించి ఉన్నాను, నేను కూడా మీతోటి మనిషినే అనుకుంటూ ఉన్నారు అని తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. మరి నా యొక్క భూత మహేశ్వరం ఎటువంటిదేనంటే, రామానుజుల వారు చెబుతూ ఉన్నారు, నేను నిఖిల జగదేక కారణుడును సర్వజ్ఞుడను సత్య సంకల్పుడును అయినా పరమకారుణతయా సర్వసమాశ్రయణీయత్వాయ మానుషీంతను ఆశ్రితం. నేను కూడా జగదేక కారణభూతుడనైనా నన్ను శాసించేవాడు లేకపోయినా, నేను సర్వజ్ఞుడినైనా సత్య సంకల్పుడునైనా దయచేత వస్తూ ఉన్నాను సుమా. ఈ తనువుని ధరించి మీకు కనపడుతూ ఉన్నా, నేను మీ మాంస నేత్రములకు కనపడుతూ ఉన్నా. మమ అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్యాది బంధనం మనుష్యత్వ సమాశ్రయణ లక్షణం ఇమం పరంభావం అజానంతో మనుష్యత్వ సమాశ్రయణ మాత్రేణ మాం ఇతర సజాతీయం అత్వా తిరస్కరువంతి. నేను ఎందుకు వచ్చాను అనంటే, సజాతీయుడిగా వచ్చినప్పుడు అప్పుడు ఆశ్రయిస్తారు. నేనేదో నారసింహుడనో నేనేదో మత్స్యాన్నో కూర్మాన్నో అయితే దగ్గర చేరగలరా, రాలేరు కదా ఇప్పటి వరకు, అలాగే వచ్చా, వాటిలో ఎవరు దగ్గర చేరలేకపోయారు. రాముడుగా వచ్చినా మర్యాద పురుషోత్తముడుగా దూరంగానే ఉంచా, కానీ ఇప్పుడు నేను అందరికీ కూడా దగ్గరలోకి వచ్చేసి సౌశీల్యాన్ని చూపించా, కట్టను కొట్టను కూడా చేరువైపోయా. నేను భుజాలు చేతులేసుకు తిరిగారు గొల్లపిల్లలు, ఏరా కృష్ణ ఒరే కృష్ణ అన్నారు. మరి అలా ఆటలాడుకునేటప్పుడు మరి అంతే కదా, అలా చేశారు. మీ అందరి మధ్యనే కనపడుతూ ఉన్నా, సకల మనుజ నయన విషయతాంగతుడనై అందరి కళ్ళకు కనపడుతూ నీకు సారథ్యాన్ని చేస్తూ ఉన్నానయ్యా.
కానీ తెలుసుకుంటూ ఉన్నారా నన్ను? ఎవరూ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇది తెలుసుకోలేరు సుమా. తెలుసుకోవటానికే నేను ఇలా వస్తూ ఉన్నా. నా యొక్క చేష్టలన్నీ కూడా అవతారం దగ్గర నుంచి విశ్వరూపంతో చతుర్భుజములతో శంఖ చక్రములతో అడుగడుగున చూపిస్తూ ఉన్నా. మరి తెలుసుకోవద్దా? మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేత సహ రాక్షసీం ఆసురించేవ ప్రకృతిం మోహినీం శ్రితాహ. ఇక్కడ ఈ ప్రకృతి ఉన్నదే, ఇది రాక్షసి, ఆసురి, మోహిని, ఇటువంటిది సుమా. ఈ గుణములు కలిగినటువంటిది ఇది ప్రకృతికే. అంటే నా స్వభావమును అది మీకు కనపడనీయకుండా చేస్తుంది. అది ఆ రాక్షసత్వము, అసురత్వము, మోహనత్వము కల్పిస్తూ ఉన్నది మీకు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క గుణములు ఇవన్నీ ప్రకృతిని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇలాగే కర్కటి అనేది కూడా ఒక ప్రకృతిలో భాగమే. అది ఆ యోగ వాసిష్టంలో ఉందని చెబుతూ ఉన్నారే, ప్రకృతి భాగం అది. ఆ దాంట్లో ఒక పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు, దానిని పంపించాడు, నువ్వు ఇలా వెళ్ళమని చెప్పాడు. కర్కటినే కరోనా అని మార్చేశారు. ఇది యోగ వాసిష్టంలో ఉంది అన్నారు. అది ఎలా వచ్చిందో దానిని పారాయణ చేయటము అంటున్నారు. మరి అలా చేసి ఆ ఎస్విబిసిలో కూర్చొని చెబుతూ ఉన్నారు. దానికి కొన్ని లక్షలు వేలు మరి తీసేసుకుంటారు. ఈ కాలమంతా చేస్తూనే ఉంటారు. మరి ఏమిటిది ఎంత? మరి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు, కూటికి లేని వాళ్ళు కూటికి లేని వాళ్ళుగానే ఉంటున్నారు. ఎందరో బడుగు బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ. ఏ కులాలు మతాలతో ఏమీ సంబంధం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అడుక్కు తినేవాళ్ళు, అభిమానంతో అడుక్కు లేని వాళ్ళు. మరి ఈ వలస కూలీలు ఉన్నారు చూడండి, భారతదేశం అంతా కనపడుతున్నారు మనకు ఇప్పుడు టీవీల్లో. ఖాళీ నడకని పోతూ ఉన్నారు, దిక్కు మొక్కు లేక, తిండి పెట్టేవాళ్ళు లేక. మరి ఏ ఒక్కడన్నా మరి ఎవరో కొద్ది మంది పెడుతున్నారు, అది సరిపోతుందా? మరి ఏమిటి ఇదంతాను అని అంటే, ఈ చేసేటటువంటి పనులన్నీ కూడా వారు ఏ చేస్తూ ఉన్నారో రేపు వాళ్ళు అనుభవిస్తారు. ఈ రోజున చేశారని అంటే రేపు అనుభవిస్తారు. ఇవన్నీ కూడా ఎవడి కర్మ ఎలాంటిదో ఏమీ చెప్పలేము, కానీ దయ తలచి వారి మీద దయ చూపించాలి. వాళ్ళు ఎప్పుడో చేశారులే, ఇప్పుడు అనుభవిస్తున్నారులే అనుకోకూడదు. అలా అనుకుంటే అది ఒక మోహినేమో, ఒక కర్కటో, ఒక రాక్షసో, ఒక ఆసురే అవుతుంది. ఇది ప్రకృతి యొక్క తత్వములు ఇవన్నీ. అలాగే వీటికి తామిశ్రము, అంధతామిశ్రం అంటూ చాలా పేర్లున్నాయి. ఇవన్నీ కూడా వివరించేటటువంటివి మహాభాగవతము, విష్ణు పురాణము ఇవన్నీ వివరిస్తూ ఉంటాయి. పురాణాల్లో వాటి పేర్లు అవన్నీ వస్తూ ఉంటాయి. మొత్తం మీద దానికి ప్రకృతి అని పేరు. ఇక వీళ్ళ ఆశలన్నీ వ్యర్థములైనటువంటి ఆశలే. ఏది పేలపిండి వాళ్ళలాగా అన్నీ వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా వ్యర్థమైనటువంటివే. వారి జ్ఞానములన్నీ వ్యర్థమే. ఇది మహాజ్ఞానులు అనుకుంటూ ఉంటారు. ఆ పరమాత్మ యొక్క తత్వమును తెలుసుకోలేకపోతే యథతో అన్యథా అజ్ఞానం అని ఆయనే చెబుతాడు. జ్ఞానమేంటో 13వ అధ్యాయంలో చెబుతాడు ఆయన. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ అంటూ అలా చెప్పి ఇది జ్ఞానం. అజ్ఞానం యథతో అన్యథ, ఇదయ్యా జ్ఞానం అంటే దీనికి వేరైంది అజ్ఞానము అన్నాడు. అలా పరమాత్మని తెలుసుకుంటేనే జ్ఞానము, లేకపోతే అది అజ్ఞానమే. ఏదైనా సరే వీరు వ్యర్థమైపోతారు అని చెబుతూ ఉన్నాడు. పరమాత్మని తెలుసుకునే వాళ్ళు వ్యర్థంగా పోతూ ఉంటారు అన్నాడు ఆయన. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఈ యొక్క నా ప్రకృతి ఉన్నదే, ఈ ప్రకృతిని దైవీం ప్రకృతి, ఈ దైవ ప్రకృతిని ఆశ్రయించి అక్కడేమో రాక్షస ప్రకృతి, ఆసుర ప్రకృతి, మోహిని ఇలాంటి ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు దైవ ప్రకృతిని ఆశ్రయించి వీరు. దైవ ప్రకృతి అని అంటే పరమాత్మని తెలియచేసేటటువంటి శుద్ధ సత్వగుణం. అక్కడేమో మూడు, తమస్సు, రజస్సు, సత్వము. సత్వం తక్కువగా ఉండే, ఎక్కువగా ఉండేవి. ఇక్కడ రజస్సు తమస్సు తక్కువగా ఉండి సత్వము ఎక్కువగా ఉన్నటువంటిది దైవీ ప్రకృతి. దీనిని ఆశ్రయించినటువంటి మహాత్ములు ఉన్నారే, దైవీ ప్రకృతిని ఆశ్రయించి నన్ను తెలుసుకుంటారు. భూతాదిం అవ్యయం, మొదటివాడిని నేనేను అని,
నాకేమీ కర్మ లేదని, ఈ సృష్టి స్థితి లయాలు చేసినా నేను తరిగిపోయేవాడిని కాదని నన్ను తెలుసుకొని అనన్యమనస్కులై నన్ను భజిస్తూ ఉంటారయ్యా. వారు మహాత్ములు సుమా, తెలుసుకునేవారు ఉన్నారు నన్ను. ఇక ఏం చేస్తూ ఉంటారంటే, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. వారు ఎల్లప్పుడూ కూడా నన్ను కీర్తిస్తూ ఉంటారు, దృఢవ్రతులై ఉంటారు. అంటే ఏ విధంగా చెలించరు. ప్రకృతికి ఎన్ని కష్టాలు వచ్చినా మనం భక్తుల చరిత్రలు చూస్తూ ఉంటే అన్నీ కష్టాలే. అన్ని కష్టాలు వచ్చినా సరే వారు చెలించరు సుమా. వర్షధారలకి పర్వతములు చెలించనట్లుగా వారు నన్నే కీర్తిస్తూ ఉంటారు. అలాగే నాకే నమస్కరిస్తూ ఉంటారు నిత్యయుక్తులు. నన్ను ఎల్లప్పుడూ కూడా శ్రీరామ, నారాయణ, కృష్ణ, వాసుదేవ ఇత్యాది నామాన్ని సతతం కీర్తయంత, ఈ నామములతో కీర్తిస్తారు రామానుజాచార్య స్వామివారు. సర్వాంగాః హర్ష గద్గద కంఠాః. చూడండి, సర్వాంగములు కూడా సంతోషముతో గద్గదములైపోయి పులకలు వచ్చి శరీరమునందు శ్రీరామ, నారాయణ, కృష్ణ, వాసుదేవ, గోవింద, ముకుంద ఈ పదములు అనటానికి ఏమైనా అధికారాలు కావాలా అండి? వాగస్తి, వశవర్తిని నోట్లో నాలుగు లేదంటయా? నాలుగుంటే చాలు కదా అనటానికి. నీవు ఏ కులము, ఏ మతము, ఏది నీకు ఒక అర్హత కాదు, నోట్లో నాలుగుంటే చాలు అను. ఇలాంటి నామములను ఇలా అనటమే నన్ను ధ్యానించటము, ఇలా చేయటమే నిత్యయుక్తులై ఉండటము. అంతేకాక మత్ కర్మసు, నా కర్మలు అంటే అర్చనాదికేషు, అర్చనలు, పూజనలు, వందన, స్తవన, వందనము, స్తోత్రాలు చేయటము, భగవద్గీతాది గ్రంథములు, రామాయణాది గ్రంథములు పారాయణలు చేయటము, విష్ణు సహస్రనామాదులు, అలాగే తదుపకారకములైనటువంటి భవన, నందనవన, కరణాదికేషు, నాకు ఆలయ నిర్మాణములు, నాకు వనములు, పుష్పవనములు నిర్మించటాలు, దృఢ సంకల్పాహ, సంకల్పము దృఢంగా ఉండి పెరియాళ్ళవారిలాగా, తొండరడిప్పుడి ఆళ్ళవారిలాగా, తిరుమంగయాళ్ళవారిలాగా వారు ఏం ఆశించి చేశారండి? ఎవరైనా నిస్తారం చేశారా? అలాగే భక్తి చేత నమస్యంతశ్చ అంటే భక్తితో వంగినటువంటి మనస్సు, బుద్ధి, అభిమానము, పదద్వయము, కరద్వయము, శిరస్సు, అష్టాంగములు, ఇదే అష్టాంగ నమస్కారం అంటారు దీన్ని. సాష్టాంగము అంటే అర్థము అష్టాంగములు. ఏమిటండి అంగాలంటే? మనస్సు, బుద్ధి, అభిమానము ఇవి కూడా వంగాలి. లోపల లోపల నేనేదో ఈడు కాళ్ళ మీద పడుతున్నాను, ఈడు కాళ్ళు పట్టుకు లాగేద్దాము అని వెనక చెబుతూ ఉండేవారు గురుదేవులే. ఒక ఆయన అలా కాళ్ళ మీద పడుతుండేవాడట. ఏమయ్యా మరి నీకు అతడు శత్రువు కదా, ఆ కాళ్ళ మీద పడతావు ఏంటంటే? ఏం లేదండి, ఆ రెండు కాళ్ళు పట్టుకునేండి, లాగి కిందకు పడేయాలని పడుతున్నాను అనేవాడు అంట. మరి నీవేమిటని అవతలాన్ని అడిగితే, ఏం లేదు ఆడు కింద పడినప్పుడు నేను ఆవిడ పైన పడి తొక్కేయాలని అనుకుంటున్నాను అనేవాడట. ఇది కాదు సాష్టాంగం అంటే. మనస్సు, బుద్ధి, అభిమానం కూడా వంచాలి. ఇక పదద్వయము రెండు కాళ్ళు నేలకు ఆనిపోవాలి, కరద్వయము కూడా ఆనాలి, ఇప్పుడు ఏడు వచ్చినాయి, శిరస్సు కూడా అనాలి, ఎనిమిది. ఇవి వంచి నమస్కరించటమే అష్టాంగ నమస్కారం. అలా చక్కగా నిఠారుగా నిలబడి చెబుతూ ఉంటారు. ఏది దాసుడు స్వరూపానురూప సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. ఏమిటో స్వరూపానురూపం అంటే, ఏమిటి స్వరూపమో, ఏమిటి అనురూపమో, ఒక పడికట్టు పదాలు పట్టుకొని ఊరికే చెబుతూ ఉంటారు. ఇది మనస్సులో కూడా ఉండాలి, బుద్ధిలో ఉండాలి, అభిమానంలో ఉండాలి. భగవంతుని విషయంలో, భాగవతుల విషయంలో, ఆచార్యుల విషయంలో ఒట్టి కబుర్లు చెప్పటం కాదు, వచ్చి మాటలు చెబుతూ ఉంటారు, ఒట్టి మాటలు చెబుతారు, ఒట్టి విస్తరి పచ్చి మంచినీళ్ళు అంటూ ఉంటారు, అది అలాంటి మాటలు చెబుతూ ఉంటారు. ఆ అభిమానం ఉన్నది లేనిది అది తెలుస్తూనే ఉంటుంది. మనస్సులో ఉండాలి, బుద్ధిలో ఉండాలి, అభిమానంలో. ఆచార్యులకి ఈ మూడు వంచి పదద్వయము, కరద్వయము, శిరస్సు కూడా వంచి నమస్కరించాలి. భాగవతులకు నమస్కరించాలి, భగవంతుడికి నమస్కరించాలి. పాంశు కర్దమ శర్కరాదికే భూతలే దండవత్తు ప్రణిపతంతః. అక్కడ దుమ్ము ఉందా లేక ఇసుక ఉందా, ఏమి ఉన్నది, బురద ఉందా కూడా చూడకుండా అలా పడాలి సుమా. అది సుమా సాష్టాంగ నమస్కారం అంటే. మద్దాస్య వ్యవసాయినః ఉపాసతే. ఇలా నా దాస్యమునందు అధ్యవసాయము కలవారై ఇలా చేస్తూ ఉంటారయ్యా నా భక్తులు. ఇక్కడ సతతం అంటే ఒక మహాత్ముడు చెప్పాడు, సతతం
తతం కీర్తన వీణాధికం వాద్యం అనే అమరకోశంలో ఉన్నది. తతం అంటే వీణా మొదలైన వాద్యములట, సతతం అంటే తేన సహా వీణ మొదలైనటువంటి వాద్యములతో డోలక్కు మొదలైనటువంటి వాటితో కీర్తిస్తూ ఉండాలట. ఆ ఇస్కాను వాళ్ళు చూడండి, హరే కృష్ణ సంఘము ఆ డోలక్కులు పట్టుకొని చక్కగా వాళ్ళు నగర సంకీర్తన చేస్తూ ఉంటారు, అలాగే తాళాలు పట్టుకొని చేస్తూ ఉంటారు. ఇలా వాద్యముల చేత కూడా ఆ సంకీర్తనలు రోజు చేస్తూ ఉంటారు. వాళ్ళు నగరమును ముందు రోజు సంకీర్తన చేస్తూ ఉంటారు. ఒకరోజు కాదు, 360 రోజులు వర్షమైనా వానైనా ఉంగిడైనా సరే మొత్తము అలా తిరిగి వస్తూ ఉంటారు. ఆ చూస్తూ ఉంటే అసలు వారి ఆనందము, విదేశీయులందరూ కూడా లొంగిపోయారు ఈ హరే కృష్ణ అనేటటువంటి భజనకి లొంగిపోయారు. చూడండి ఎంత ఆనందంగా చేస్తూ ఉంటారో చూడండి వాళ్ళందరూ కూడా. అటువంటిది సుమా భక్తి అంటే. మరి చాలామంది అనొచ్చు, ఏమండి విదేశీయులు అయితే ఇక్కడ మీ దాంట్లో చేరిపోయారని పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, మరి ఇక్కడ వాళ్ళు క్రైస్తవంలోనూ లేకపోతే ఆ మహమ్మదీయ మతాల్లో చేరకూడదా? చేరవచ్చయ్యా, దీంట్లో లేకపోతే చేరు. ఏమి లేదు దీంట్లో, అసలు దాంట్లో ఏమున్నదో చెప్పు పని. నిన్నెవడు కాదంటలా పంచభక్ష పరమాణాలతో ఇక్కడ కూడి పెడుతుంటే నువ్వు అక్కడ ఏమీ లేకుండా ఎముకను కొరుకుతాను, నా నెత్తురు నేను రుచి చూసుకుంటాను అని అంటే ఒరే తెలివి తక్కువ దద్దమ్మా అని చెబుతున్నావు. చక్కగా పూలు పెట్టుకో, అలంకరించుకో, గాజులు పెట్టుకో, పూసలు పెట్టుకో, ఎందుక దరిద్ర వేషాలు అని చెబుతూ ఉన్నామంతే. ఎవరికైనా అంతే, దీంట్లో లేకపోతే వెళ్ళు. ఇది గొప్పదని గౌరవిస్తూ ఉన్నారు, దాంట్లో లేనిది దీంట్లో ఉన్నదని వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏదో వారు వచ్చారు కనుక వారు గొప్పతనం అని కాదు, ఇది ధర్మం గొప్పది కనుక దీంట్లో వారు చేరుతూ ఉన్నారని చెబుతూ ఉన్నాం. మరి తన్మయులు అయిపోతూ ఉన్నారు, వారే ఇలా అయినప్పుడు మనం ఎలా ఉండాలని చెబుతూ ఉన్నామే తప్ప, ఉంటే నీకు ఎక్కడైనా సరే ఏది గొప్పదైతే అదే, దాన్ని ఎవరు కాదనరు. అలాగే జ్ఞాన యజ్ఞేన చాప్యన్య యజంతే మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. అనేక విధములుగా మరికొంతమంది మహాత్ములు జ్ఞాన యజ్ఞంతో నన్ను ఉపాసిస్తూ ఉంటారు. అనేక రూపములతో, భిన్న భిన్న రూపములతో ఏకత్వము భిన్నత్వము కూడా నన్ను భావిస్తూ చేస్తూ ఉంటారు. ఎలాగోనంటే భగవాన్ వాసుదేవ ఏవ నామరూప విభాగ అనర్హ అతిసూక్ష్మ చిదచిద్వస్తు శరీరసన్ సత్య సంకల్ప వివిధ విభక్త నామరూప స్థూల చిదచిద్విరు వస్తు శరీర శ్యామ్యతి సంకల్ప్య సయేకయేవ దేవ త్రియక్ మనుష్య స్థావరాఖ్య విచిత్ర జగచ్చరీర వర్తిస్తే ఇది అనుసంధానాశ్చ మాముపాసతే. ఇక్కడ ఏకత్వము పృథక్త్వం అంటే ఏమిటండి? ఎన్ని రూపాల్లో ఉన్నది ఒక్కడేను అని అంటే అసలు ఇవన్నీ మిథ్య అనే అర్థంలో చెప్పటం లేదు ఆయన. ఎప్పుడు ఏకత్వం అని అంటే ప్రళయకాలంలో చిదచిద్ వస్తు వీటికి అనర్హమైనటువంటిది విభాగం చేసి చూపించటానికి వీలుగాని స్థితిలో ఒక్కడుగానే ఉంటున్నాడు, అప్పుడు ఏకత్వము. మరి పృథక్త్వము అని అంటే ఆ సంకల్పం చేత వివిధ విభక్త నామరూపాలు ఇచ్చేస్తూ ఉన్నాడు, వీటన్నింటికీ కూడా పృథక్త్వముగా ఇచ్చినప్పుడు కూడా అంతర్యామిగా ఉంటూ ఉన్నాడు. బహుధా అనేక విధములుగా విశ్వతో ముఖం ప్రపంచ రూపములో జీవుల రూపములు ఇలా భావించు. అంతేకాని ఏకత్వేనా పృథక్త్వేనా అంటే అన్ని రూపాల్లోనూ ఉంది ఒక్కడేనండి, దేవుని సేవించిన ఒక్కటేనండి అని మాత్రం చెప్పటం లేదు ఆయన. ఇక్కడ ఇలా అర్థం చేసుకోవద్దు అని రామానుజుల వారు చెబుతూ ఉన్నారు. ఈయన మతాన్ని అంగీకరించిన వాళ్ళు దీనిని గౌరవిస్తారు, లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎవరు కాదనరు. అహంకృతురహం యజ్ఞ స్వదాహమహం ఔషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్ని రహం హుతం. నేనేనయ్యా అన్నింటి ఎందు కూడా ఉండేటటువంటి వాడిని, క్రతువుని నేనే. నువ్వు చేసే క్రతువు ఏది ఉన్నదో ఆ క్రతువుని కూడా నేనే, జ్యోతిష్ఠోమాది క్రతువులు నేనే, యజ్ఞములను నేనే, మహాయజ్ఞములు రాజసూయ వాజపేయి యజ్ఞములు నేనే. ఎందరో చేస్తూ ఉంటారు కదా, ఇవి వేరువేరుగా చేసేవాళ్ళు ఉంటారు, అందరూ చేయలేరు. మొదటే చెప్పాడు తేలిగ్గా, సతతం కీర్తయంతో మాం, కీర్తనలు చేయండి, గానము చేయండి, లేదు ఇలా చేసేవాళ్ళు ఇలాగూ చేయండి, అన్నీ నేనే. స్వధ నేనే అంటే దాంట్లో ఉన్నటువంటి పితృగణములకు ఇచ్చేటటువంటి ఔషధాన్ని నేనే, హవిస్సుని నేనే, అన్నీ నేనే, మంత్రము నేనే, ఆజ్యము నేనే, అన్నీ నేనే సుమా. నేను లేనిదంటూ ఏదీ లేదు, అంతా నా స్వరూపమే, అంతా కూడా నా స్వరూపములే. ఇలా భావించి చెయ్యాలి. ఇలా మరి అన్నీ నీవే అయితే ఎలా నీవవుతావయ్యా? వీళ్ళకు అందరూ కూడా నా వాళ్ళేనయ్యా అని అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉన్నారు అనుకోండి,
వారందరూ నావారేనండి అంటాడు తండ్రి. అంటే ఏమనర్థం? ఇప్పుడు వాళ్ళందరూ మావాళ్లే అని కదా అనేది బంధువులను కూడా అంటూ ఉంటారు, మావాళ్లే అండి అంటారు. కులం వస్తే అప్పుడు కూడా మావాళ్లేనండి అంటారు. అలాగే ఒక దేశం వచ్చిందనుకోండి, ఏ ఢిల్లీకో వెళ్ళాం, ఏ కులమైనా ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా మేమంతా ఒకటేనండి, వీళ్ళంతా మావాళ్ళేనండి అంటారు. అమెరికా వెళ్తే భారతీయులందరూ ఒక చోట ఉంటే మేమంతా ఒకటేనండి, వీళ్ళంతా మావాళ్ళేనండి అంటారు. ఈ మావాళ్ళు అనేది ఎంతవరకు అండి, మొత్తం ఎంత దూరం వెళ్తుందో చూడండి, పరమాత్మ వరకు కూడా వెళ్ళింది. ఇవన్నీ నేనే, వీరంతా నా వాళ్ళే అన్నాడు ఆయన. ఎలాగూ అంటే చెబుతూ ఉన్నాడు, పితాహమస్య జగతః, అర్జున అసలు తండ్రిని నేనేనయ్యా ఈ మొత్తానికి కూడా. జగత్తు, జగత్ అంటే మొత్తమంతా, భూమి, గాలి, నీరు, నిప్పు, ఈ మొత్తం అన్నీ కూడా, జీవులు మొత్తం అందరూ కూడా, అన్నిటికీ తండ్రిని నేనే. అంటే తండ్రి అని అంటే కారణం. ఇప్పుడు భూమికి తండ్రిని అంటే నేను కంటున్నానంటే అర్థం ఏంటి? ఏదన్నా భూమిని పిల్లలకు అన్నట్టు కంటారా? కాదు కదా, చెట్లని పిల్లలకు అన్నట్టు కంటుందా? భూమి విత్తనాల ద్వారా వస్తున్నాయి, ఆ వచ్చేటటువంటి దానిని అది కారణము. ఆ వచ్చేటటువంటి దానికి ఏదైతే రావటానికి ఆధారమై ఉంటుందో దానికి కారణం అంటారు. నేనేనయ్యా కారణాన్ని, నేనే తండ్రిని, నేనే పుట్టించేవాడిని, నేనే. మరి తల్లి కావాలి కదా జగత్తుకు మొత్తానికి, చెప్పాడు ఆయన. ఇది మొత్తం అసలు ఇక ఒక అణువు లేదు, ఒక స్తంభ లేదు, ఒక బ్రహ్మ లేదు, మొత్తం అందరికీ కూడా మాత, తల్లి చేసే పని కూడా నేనే చేస్తాను సుమా, ధాత గర్భధారణ కూడా నాదే. అంటే ప్రళయకాలంలో నేనే ధరిస్తూ ఉన్నా కదా మొత్తం. పితామహ, మరి నీకెవరయ్యా తండ్రి అంటావా? తాతను కూడా నేనే అన్నాడు ఆయన. అంటే దాని అర్థం నాకు తండ్రి ఎవడు లేడు. ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నాం కదా, మనం ఇటు కింద నుంచి పైకెళ్తే నాకు తల్లిదండ్రులు ఇద్దరు కావాలి, వాళ్ళకి నలుగురు కావాలి, ఇలా పైకెళ్ళామనుకోండి, సరే పరమాత్మ వరకే వెళ్తాం. పరమాత్మ నుంచి వస్తే మరి పరమాత్మకి ఎవరండి తండ్రి అని అంటే నాకెవడూ లేడయ్యా, నా అంతట నేనే ఉంటా ఎప్పుడు కూడా, స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, నాకు కారణం ఎవడూ లేడు, నా అంతట నేనే ఉంటా, తాతను కూడా నేనే. అంటే దాని అర్థం అది, తండ్రి నేనే, తాత నేనే సుమా అంటూ ఉన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు తెలుసుకో, మొత్తము కూడా ఎవరి బిడ్డలండి? భగవంతుని బిడ్డలండి అందరూ కూడా. మేక అన్నీ కూడా అన్ని భగవంతుని బిడ్డలే. చాలామంది అంటారు మనం తింటానికి కదా పుట్టిందని, నిజమే. నువ్వు వాటిని తింటే నిన్ను తినే, నిన్ను తింటాయి. ఇప్పుడు అలాగే వచ్చిందిగా కరోనా, నేను తినటానికి వచ్చింది. ఏ మరి అది ఎందుకు వచ్చిందని తిడతావే, నువ్వెందుకు తింటున్నావు వీటన్నింటినీ? నిన్ను తినటానికి అది వచ్చింది చూడు. కనుక ఆ పరమాత్మే అన్నింటికీ కూడా. అలా తెలుసుకో, అలా తెలుసుకొని వేద్యం, ఇంకా తెలియదగిన వాడిని నేనే సుమా, తెలియదగిన వాడిని అసలు నేనేనయ్యా, ఇంకెవరిని నువ్వు తెలుసుకోని అవసరంలా. నువ్వు ఏదైనా సరే మొదలుపెట్టి దేనిని తెలుసుకోవాలంటే నన్నే తెలుసుకో, పరమాత్మనే తెలుసుకోమంటున్నాడు ఆయన. ఎవరైనా సరే అడుగుతూ ఉంటారు, మరి ఏం చదవాలండి, ఎలా తెలుసుకోవాలండి? భగవద్గీత చదవండి, పరమాత్మే తెలియబడేవాడు పరమాత్మే, చదవలసింది భగవద్గీతే. నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా చదువుకో, ఎవరు కాదనరు. ఎన్ని చదివినా సరే గీతను చదువు, గీతను అర్థం చేసుకో, ఇది ఒక్కటి చాలు. నువ్వెన్ని చదివినా ఇది లేకపోతే అవన్నీ సంపూర్ణము పరిపూర్ణము అయినవి కావు. ఇది ఒక్కటి చదివితే అయ్యేమీ అవసరం కూడా లేదు. నీ ఇష్టం చదువుకుంటే చదువుకో. నేను లక్షల గ్రంథాలు కొని చదువుకున్నా, గీతని చదువుకున్నా, ఆ 700 శ్లోకాల్లో కూడా భావం అంతా కూడా మనస్సుకి పట్టించుకున్నా, వీలైనన్ని శ్లోకాలు ధారణ చేశా. మరి ఇక్కడ ఇంకోటి కూడా చెబుతా, మరి నా విషయాన్ని చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా నారాయణ, అమెరికాలో ఉంటాడు మన క్షోణిజ వాళ్ళ ఆయన. ఆయన భగవద్గీత ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అని అడిగాడట. గీతామహగ్రంథం తలక్రిందులుగా చదివాడు, చాలా పుస్తకాలు ఇచ్చాడు. అయితే మొట్టమొదట్లో నా పేరైతే చెప్పలేదు, ఆ పేర్లు ఈ పేర్లు చెప్పి చెట్టు చివరికి నా దగ్గరికే వచ్చింది. నా ఫోన్ నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేశాడు, చెబుతారా అంటే చెబుతానన్నా. మరి ఏ టైంలో, మాకు పగలు మీకు రాత్రి అవుతుందన్నాడు. నీ ఇష్టం, ఎనీ టైం, ఇది ఏటీఎం, నాకు పుస్తకం అవసరంలా, నేను నిద్రలోనే చెబుతా నీకు, నువ్వు ఏ టైం అయినా చేసుకోమన్నా. అతనికి ఎలా 1 సంవత్సర కాలం చెప్పాను భగవద్గీత అంతా కూడా నాకు వాచో విధేయము, ఆ స్వామి అనుగ్రహం అంటున్నా నేనేం, నాదేం కాదది, ఆయనే చెప్పాడు. ఆయన
సర్వస్యచ అహం హృది సన్నివిష్ట మత్త స్మృతి నావలననే సుమా. వాడికి గుర్తు ఉండేదంతా జ్ఞానము నావలనే కలుగుతుంది, స్మృతి నావలననే కలుగుతుంది, మరుపు కూడా నావలననే కలుగుతుంది అన్నాడు స్వామి. ఎక్కడన్నా మర్చిపోయానంటే ఆయన వల్లనే, ఎక్కడన్నా గుర్తున్నదంటే ఆయన వల్లనే. అలా చెప్పాను నేను, అలాగే తెలుసుకోవలసింది ఉన్నదేనంటావా భగవద్గీతే. భగవద్గీత కించిద్ అధీత అన్నారు శంకర భగవత్పాదులు వారు కూడా. కొంచెం చదువుకోవయ్యా చాలు, ఏమండి సరిపోద్దా, మాసుచహ ఒక పదం చదువుకోవయ్యా చాలు, ఏడవకు అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తావు, ఏముందో, ఏం తెచ్చుకున్నావు ఏడుతున్నా, ఏం పోతుందని ఏడుస్తున్నా, ఎలా వచ్చావో అలాగే పోతావు భద్రం అని, దేంతో వచ్చావో దాంతో పోతావు భద్రం, ఎందుకు బాధపడతావు, ఒక్క పదం చాలు. అలాగే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అన్నారు వల్లభాచార్యుల వారు. ఒక్కటి చాలండి, ఒకటే దేవకీపుత్రుడు గానం చేసినటువంటి ఆ గీత ఒక్కటి చాలు అన్నాడు ఆయన. అందరూ అలాగే, ఎందరో మహానుభావులు అందరూ కూడా భగవద్గీతను ఆశ్రయించారు. ప్రపంచ మేధావులందరూ చదివారు, ఆంగ్లేయులు చదివారు, ఆంగ్లంలోకి అనువాదం చేసుకున్నారు, అన్ని భాషలలో అనువాదం చేసుకున్నారు. ప్రపంచమంతటికి బోధించినటువంటిది గీత. ఎందుకనంటే లోకం మొత్తానికి తండ్రి ఆయనే కదా, ఆయన బిడ్డల యొక్క యోగక్షేమాలు మరి చూడవలసిన వాడు భగవానుడే కదా. కనుక అందరూ కూడా భగవద్గీతని ఆశ్రయించారు. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత, ఈ భగవద్గీత ఉన్నదే పద్మనాభుని యొక్క ముఖ పద్మము నుండి వచ్చినటువంటిది. కిమన్యై శాస్త్ర విస్తరై, ఎందుకయ్యా ఊరికే శాస్త్రాలన్నీ దేనికి చెప్పు, ఇది ఒక్కటి చాలు అన్నటువంటి మహాపురుషులు పేర్లైతే రావు. ఎందరో చెప్పారు గీత మహాత్మ్యమును, ఎందరో చెప్పినటువంటి వారు అందరూ చెప్పారు, ఎందరో కాదు అందరూ చెప్పారు. కనుక తెలుసుకోవలసింది ఏమిటనంటే వేద్యమేమిటి, భగవద్గీత పవిత్రం ఓంకార, పవిత్రమైనటువంటి ఓంకారమును నేనేనయ్యా, నా స్వరూపమే అది. ఋక్ సామ యజురేవచ, ఋగ్వేదము నేనే, యజుర్వేదము నేనే, అహం నేనే సుమా. ఈ మొత్తం అంతా నువ్వు ఏది చదువుకున్నా నీకు తెలిసైనా తెలియకైనా ఏమండి, మా శాఖ ఇది, మా పెద్దలు దీన్ని చదువుకుంటూ వచ్చారు, మరి వారి యొక్క ముఖప్రీతికైనా నేను చదవాలి కదా అని అంటే హాయిగా చదువు కాదని ఎవరు అనలేదే, అది కూడా నేనే అంటున్నాడు ఆయన. యజుర్వేదాన్ని కూడా నేనే, సామవేదాన్ని నేనే, అధర్వ వేదాన్ని నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. పైన క్రింద కూడా నువ్వు ఏది చేసినా నేనే, ఇక్కడ నీకు ఏది వీలైతే అది చేసుకోమని చెబుతూ ఉన్నాము తప్ప నేను అది చేయకూడదా, నేను ఇది చదవకూడదా, రే ఆ కరెంటు తీగలే పట్టుకోకూడదా, ఎవరు కాదంటారండి, ఎవరు దేన్ని చేస్తే ఎవరు కాదన్నారు, నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండు. అలా నీకు అవసరం లేదయ్యా బాబు, హాయిగా చక్కగా వినవయ్యా చదవయ్యా గీత అని అంటే ఎందుకొచ్చిన గోళ, మిగిలినవన్నీ కూడా అవన్నీ కూడా పరమ భయంకరమైనటువంటి సుమా. అవి చదివేటప్పుడు ఎక్కడైనా అక్షర దోషాలు వచ్చినాయి అంటే బ్రహ్మరాక్షసులు అయిపోతూ ఉంటారు. పరమాత్మ భావనతో చదివితే ఏమీ కాదు, అలా కాదనుకుని చదివితే లౌకికమైనటువంటివన్నీ కూడా ఆ ఫలాలకు చేశారనుకోండి, లౌకికమైనటువంటి ఫలములకు చేసిన వారందరూ కూడా వాటి ఫలములు తప్పకుండా అనుభవిస్తారు. అక్కడ దోషాలుంటే పరమాత్మకి ఏం సంబంధం లేదు. పిల్లల కోసం యజ్ఞాలు చేసేవాళ్ళు, ధనం కోసం యజ్ఞాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు అందరూ కూడా ఎక్కడ దోషమున్నా సరే ఖచ్చితంగా అనుభవించి తీరతారు. తెలియని వారికి తెలియకపోవచ్చు, తెలిసిన వారు అనుభవించాల్సిందే. నేనేదో అంటున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు, పొరపాటుని కూడా కాదు, ఎవరైనా సరే అన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేసేయండి. అసలు ఎందుకు మనకి ఈ ప్రపంచానికి మనం కర్తలమా, ఎవడి కర్మ ఎలా ఉంటే వాడికి రాదా, పరమాత్మ నేను ఇస్తానన్నాడు ఆయన్ని ఎవడికి వాడు అడుక్కోలేడా, పక్క నుంచి ఇంకొకటి అడుక్కునేటట్టు చేయాలా ఏంటి. మా గురువుగారు చెబుతూ ఉండేవారు, అలా అడుక్కోవటానికి పోయిన వాళ్ళట, ఒక ఆయన పోయి సీతారామ పరబ్రహ్మణే నమః ఉపాదానమమ్మ అన్నాడట. తీసుకొచ్చి కాసిన బియ్యం పెట్టింది ఆ తల్లి, బియ్యం పెడితే అక్కడ వెనక ఇంకొక ఆయన వచ్చాడంట, అమ్మా ఆ దొరగారు అదే సెలవు ఇచ్చారన్నాడంట. దాంట్లో సరే పెట్టింది,
మరి ఈ టీవీది అవనతం అది. వెనక ఇంకొక ఆయన వచ్చాడంట, అమ్మా దీంట్లో కూడా కాసిన తగలే అన్నాడంట. మరి ఈయన స్థితి ఇది, ఎవడికాడు అడుక్కోట్లా? అడుక్కునే వాళ్ళందరూ కూడా అడుక్కోవటానికి ఇయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకొకడు అడుక్కోమని పెంచాలా ఏమి? అసలు ఏమీ అవసరం లేదు. ఎందుకు వచ్చాము ఈ జన్మ? ఉన్నతమైనటువంటిది ఈ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభమని భగవత్పాదులు వారు అన్నది, శంకర భగవత్పాదులు వారు. పరమాత్మని సేవించటానికి అన్ని హంగులు సమకూరినటువంటిది సుమా ఈ శరీరము, మానవ శరీరము. కనుక దీని ద్వారా మనము పరమాత్మని చేరుకోవచ్చు. వ్యర్థపరుచుకోకండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, భగవద్గీత చదవండి, వినండి, ఆచరించండి, పారాయణ చేయండి, హాయిగా పరమాత్మ సన్నిధిని చేరుకోండి. జై శ్రీకృష్ణ, జై రామానుజ.